ఒక ఊరిలో ప్రసాద్ శారద అనే రైతు దంపతులు ఉండేవారు. వాళ్లకున్న కొద్దిపాటి పొలంలో రకరకాల పంటలు పండిస్తూ వచ్చిన డబ్బుల్ని పొదుపుగా వాడుకుంటూ కొడుకు రమేష్ని చదివించి మరొక రైతు కుటుంబానికి చెందిన అనామికతో పెళ్లి చేస్తారు. వారం రోజులకి రమేష్కి మంచి జాబ్ వస్తుంది. అందరూ సంతోషపడతారు. కోడలొచ్చిన వేళ విశేషం, మన వాడికి మంచి ఉద్యోగం వచ్చింది అని తల్లి శారద అనగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రమేష్ ముఖం ఒక్కసారిగా వాడిపోతుంది. కొంచెం కోపంగా, వెటకారంగా, నాకు జాబ్ ఇచ్చిన వాళ్ళు రమేష్కి అనామికతో పెళ్ళయిందని తెలుసుకుని ఇవ్వలేదమ్మా, నా టాలెంట్ని చూసి ఇచ్చారు. అది నీ నమ్మకం బాబు. కోడలిగా అనామిక మన ఇంటూ అడుగుపెట్టింది, అందుకే నీకు ఉద్యోగం వచ్చిందనేది మీ అమ్మ నమ్మకం. ఎవరి నమ్మకం వాళ్ళది. సరే నాన్న, ఇప్పుడు మీరేమంటారు? నా కొడుకు చాలా గొప్పవాడని అంటాను బాబు అని చెప్పగానే రమేష్ సంతోషంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ ఉంటున్న ఊరి నుంచి టౌన్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళి రావాలంటే ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాడు. బాగా ఆలోచన చేసి టౌన్కి షిఫ్ట్ అవుదామని నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులతో ఇలా అంటాడు. నానా, నాకు జాబ్ వచ్చింది కదా, ఇక నువ్వు అమ్మ పొలం పనులు కూలి పనులు చేయటం మానేయి నాన్న. అలాగే మనకున్న ఈ కొద్దిపాటి పొలం ఎందుకు చెప్పండి, దాన్ని అమ్మేయండి. అన్నీ అమ్మేసి నేను మీ అమ్మ ఏం చేయాలి బాబు? కొడుకు ఉద్దేశం మీకింకా అర్థం కాలేదు. పని చేయకుండా ఇంటి దగ్గరుంటూ మనవడో మనవరాలని చూసుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ ఉండమని చెబుతున్నాడు, అంతేనా బాబు? ఇప్పుడే పెళ్ళి అప్పుడే పిల్లలా, కొంచెం టైం పడుతుందమ్మా. నేను అన్నింటినీ అమ్మేయమని చెప్పేది మనం ఇక్కడ ఉండడం కుదరదు అని. రమేష్ అలా చెప్పగానే శారదా ప్రసాద్ ఏమీ అర్థం కానట్టు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. అది అర్థం చేసుకున్న రమేష్ మళ్ళీ ఇలా అంటాడు. నాన్న, నేను ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి రావటానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఊర్లో ఉన్న మన వాటిని మొత్తం అమ్మేసి మనం ఆఫీస్ చుట్టుపక్కలే ఒక ఇల్లు కొనుక్కుందాం అని చెప్పగానే శారదా ప్రసాద్ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. వాళ్ళ బాధ అనామికకు అర్థమవుతుంది. అప్పుడు అనామిక ఇలా అంటుంది. చూడండి, ఈ రోజుల్లో ఎలాంటి జాబ్లకి పర్మనెంట్ లేదు, కానీ ఈ ఊరు, ఈ పొలం, ఈ ఇల్లు మనం ఉన్నంత వరకు మనతోటే ఉంటాయి. మనం పోయిన తర్వాత మన పిల్లలతో ఉంటాయి. వాళ్ళకి వీటి విలువ తెలిసిన నాడు వాళ్ళ పిల్లలతో ఉంటాయి. అది కాదు అనామిక. చూడు బాబు, నువ్వేని చెప్పినా సరే టౌన్కి వెళ్ళడానికి నేను మీ నాన్న ఒప్పుకోంరా. ఊర్లోనే ఉంటాం, ఇక్కడే పెరగం, ఇక్కడే చచ్చిపోతాం. అంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా, ఆ ఇబ్బంది ఏదో నేనే పడతాను, అందరం ఇక్కడే ఊర్లోనే ఉందా అని చెప్పటంతో అందరూ సంతోషపడతారు. కోడలు అనామిక మాటలు విని ఆ ఏడాది వాళ్ళకి తమకున్న కొద్దిపాటి పొలంలో మొదటిసారి మామిడి తోట వేస్తారు. పంట బాగా కాస్తుంది. ప్రసాదు శారద చాలా సంతోషపడతారు. యావయ్యా, మన కోడల అదృష్టం బాగుంది, పంట బాగా కాసింది. పంట ఇంత బాగా రావడానికి నా అదృష్టం కారణం కాదత్తయ్యా, ఇందులో మన ముగ్గురి శ్రమ ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోనే ధర్మయ్య అనే పేరు పెట్టుకుని అధర్మం పనులు చేసే పళ్ళ వ్యాపారి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ప్రసాద్ గారు నమస్కారం, నా పేరు ధర్మయ్య, నేను చాలా ధర్మంగా వ్యాపారం చేస్తాను కాబట్టి అందుకే నాకే పళ్ళు అమ్ముతూ ఉంటారు అందరూ. నేను మీ దగ్గరికి రావడానికి కారణం కూడా ఇదిగోండి ఈ మామిడి పళ్ళే. పాటేలా, వ్యాపారం డబ్బులు అన్నీ మా కోడలు చూసుకుంటుంది, మా కోడలనా మీతో మాట్లాడండి. అవునా, సరే అయితే మీ కోడల్ని పిలవండి. అలాగే పటేలా. కోళ్ళ ఒకసారి ఇలా రామ్మా అని పిలవగానే తోటలో ఉన్న అనామిక విని వాళ్ళ దగ్గరికి వస్తుంది. చూడమ్మా, నా పేరు ధర్మయ్య, నేను పళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటాను. మీ దగ్గర కాసిన మామిడి పళ్ళని కొంటాక వచ్చాను. మీ పళ్ళని చూసి నేను కిలో 12 రూపాయలు ఫిక్స్ చేశాను, డబ్బులు తీసుకొని లోడ్ ఎక్కించి పంపించండి. సారీ అండి, నేను నిన్ననే దామోదర్తో మాట్లాడుకున్నాను, ఆయన కిలో 20 రూపాయలు ఇస్తానని అన్నారు, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను అని చెప్తూ ఉండగానే అనామిక సెల్ఫోన్ మోగుతుంది. దామోదర్ కాలింగ్ అని పడుతుంది. అది చూసి ధర్మయ్య నవ్వుతూ ఉంటాడు. అనామికకేమో ఏమీ అర్థం కాదు. కాల్ని రిసీవ్ చేసుకుంటుంది. దామోదర్ భయపడుతూ, చూడమ్మా, నేను నీ పళ్ళని కొనలేను,
నేను నీకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు నాకు తిరిగి ఇవ్వద్దులే. ధర్మయ్యతో ధర గురించి మాట్లాడుకు తల్లి, డబ్బులు తీసుకుని లోడ్ పంపించు అని అంటాడు. చదువుకున్న అనామిక వ్యాపారం ముసుగులో జరుగుతున్న వైనం మొత్తం అర్థం చేసుకుంటుంది. ధర్మయ్య ఎంత చెప్తే అంత అనే విషయం కూడా తనకి అర్థమవుతుంది. ఇంతకు ముందు పళ్ళు కొంటానని వచ్చిన ఇద్దరికీ కూడా ఫోన్ చేస్తుంది అనామిక. ధర్మయ్య పేరు చెప్పగానే ఎవ్వరూ ముందుకు రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో ప్రసాద్ శారదా దంపతులకి అర్థం కావటం లేదు. చూడమ్మా, ఇక్కడ నేను తప్ప నీ మామిడి పళ్ళు ఎవ్వరూ కొనరు. నేను చెప్పిన దానికి డబ్బులు తీసుకుని లోడెక్కిచ్చు, నీకింకో దారి లేదు అని మీరనుకుంటే పొరపాటండి. మీరు చూడండి, మంచి లాభాలకి నేను ఈ మామిడి పళ్ళని అమ్ముతాను అని చెప్పి ఛాలెంజ్గా తీసుకుంటుంది అనామిక. ధర్మయ్య నవ్వుతూ వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఎలా ఎలా అని అనామిక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఒక మెరుపు లాంటి ఐడియా తడుతుంది అనామికకి. మరుసటి రోజున చుట్టుపక్కల వాళ్ళకి మామిడి పళ్ళ కాంటెస్ట్ జరుగుతుందని చాటింపు వేయిస్తుంది. దాంతో అందరూ అనామిక మామిడి పళ్ళ తోట దగ్గరికి చేరుకుంటారు. ఎవరైతే 10 నిమిషాల్లో 10 మామిడి పళ్ళు తింటారో వాళ్ళకి 1000 రూపాయల బహుమానం ఉంటుంది. ఒకవేళ తినలేకపోతే మీరు తిన్న మామిడి పళ్ళకి మాత్రం డబ్బులు కట్టాలి అని అనామిక తెలివిగా చెప్పింది. దాంతో చాలామంది 1000 రూపాయలు గెలుచుకోవటం కోసం ఒక్కొక్కరుగా పందెంలో పాల్గొంటారు. కానీ 10 నిమిషాల్లోనే ఎవరూ 10 మామిడి పళ్ళు తినలేకపోతారు. తిన్న మామిడి పళ్ళకి డబ్బులు కట్టి వెళ్తూ ఉంటారు. అలా మామిడి పళ్ళు అమ్ముడు పోవటం మొదలైంది. అనామిక అనుకున్న ఐడియా బాగా పనిచేసింది. ఇక ఆ రోజు నుంచి అక్కడ మామిడి పళ్ళ కాంటెస్ట్ జరుగుతూ వచ్చింది. వాళ్ళకి డబ్బులు బాగా జమ అయ్యాయి. కొన్ని రోజులకి మామిడి పళ్ళ సీజన్ అయిపోవటంతో కాంటెస్ట్ కూడా క్లోజ్ అవుతుంది. దాంతో ప్రసాద్, శారద, కోడలు అనామికని ఎంతో ఆనందంగా మెచ్చుకుంటారు. ఇది వాళ్ళది కదా. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తిమ్మాయిపల్లి గ్రామంలో శారద, అనామిక అనే పేరు గల అత్తాకోడలు ఉండేవాళ్ళు. వాళ్ళ భర్తలు ప్రసాద్, రమేష్ బద్దకస్తులుగా ఇంట్లోనే ఉంటూ పెట్టింది తింటూ పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అత్తాకోడలిద్దరూ కలిసి హరీష్, భవ్య అనే పేరు గల పిల్లల్ని చూసుకుంటూ ఊరికెళ్లే దారిలో ఒక కోళ్ల ఫారం పెట్టి కోళ్లని పెంచుతూ కోళ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ ఊరి చుట్టుపక్కల చాలా కోళ్ల ఫామ్స్ ఉండటం వల్ల అత్తాకోడళ్ల కోళ్ల వ్యాపారం సరిగ్గా జరిగేది కాదు. దాంతో వారికి ఇల్లు గడవటం చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ దిక్కు మాలిన కోళ్ల ఫారం ఎందుకు పెట్టుకున్నాం ఏమో కోడలా, రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది కానీ అత్తయ్య, మనం కోళ్ల ఫామ్ పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఎలాంటి కోళ్ల ఫారంలు లేవు. అప్పుడు అందరూ మన దగ్గరికి వచ్చేవాళ్ళు, మన చేతుల్లో డబ్బులుండేవి. ఇప్పుడు అందరూ ఇది చాలా లాభసాటి వ్యాపారం అని తెలుసుకుని చుట్టుపక్కల చాలా కోళ్ల ఫారంలు పెట్టారు. మనం వాళ్ళనే తప్పుపడ్డానికి లేదు కదా కోడలా, ఎవరి బతుకుదేరు వాళ్ళదే. అంతేలే అత్తయ్య, నేనింటికి వెళ్తాను, పిల్లలు చూస్తూ ఉంటారు. సరే కోడలా, ఎళ్ళు, నేను కొంచెంసేపు ఉండొస్తానులే అని శారద చెప్పగానే అనామిక ఆ కోళ్ల ఫారం నుంచి బయలుదేరుతుంది. ఒకరోజు చీకటి పడినా కూడా అత్తగారు శారద ఇంటికి వెళ్లకుండా కోళ్ల ఫామ్ దగ్గరే దిగులుగా ఉండిపోతుంది. ఇంటి దగ్గర ఉన్న కోడలు అనామిక మాత్రం కంగారు పడుతూ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి పదే పదే వీధి వైపు చూస్తూ ఉంటుంది. ఇంట్లోని మంచంలో కూర్చొని పాత టీవీలో వస్తున్న పాటలు చూస్తూ తండ్రి కొడుకులిద్దరూ సంబరపడుతూ ఉంటారు. వాళ్ల దగ్గరికి కోపంగా వచ్చి టీవీ ఆఫ్ చేస్తుంది. అయ్యో కోళ్ళ, టీవీని ఎందుకు గట్ చేసావు? మామయ్య, అత్తయ్య ఇంకా కోళ్ల ఫారం నుంచి ఇంటికి రాలేదు. వస్తుందిలే కోళ్ళ, ఎందుకు అంతగా కంగారు పడతావు? ముందుగా టీవీ పెట్టు. అవునా నమిక, అమ్మ వస్తుందిలే, ఎక్కడికి వెళ్తుంది? ముందు టీవీ పెట్టు, సినిమా పాటలు అయిపోతున్నాయి. నేను టీవీ పెట్టనంటే పెట్టను. మీ ఇద్దరిలో ఎవరైనా సరే ఒకరు మన కోళ్ల ఫారం దగ్గరికి వెళ్ళాలి, అత్తయ్యని తీసుకుని రావాలి, అప్పుడే టీవీ పెడతాను. అయ్యో కోళ్ళ, మీ అత్తయ్య భయపడడానికి నీలాగా కట్టెపుల్లలా లేదు కదా, ఏనుగులా గట్టిగా ఉంటుంది. రాయని కూడా పిప్పి చేసేసుద్ది, కోడిగుడ్ని ఆమ్లెట్ చేసేసుద్ది. మీరెన్ని చెప్పినా నేను వినను మావయ్య. రోజు వచ్చే అత్తయ్య ఈరోజు ఇంత చీకటి పడ్డాక కూడా రాలేదంటే నాకేదో అనుమానంగా ఉంది. మావయ్య మీరెళ్ళి చూసి రండి. నన్ను మీ అత్తయ్య తిడుతుంది కోళ్ళ, నేను వెళ్ళను. కొడుకుని వెళ్ళమని చెప్పు. నేనెళ్ళానమిక, అసలే నాకు చీకటి అంటే భయం అని చెప్పి అక్కడి నుంచి లేచి పరుగున వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. నిండుగా దుప్పటి కప్పుకుంటాడు.
అది చూసి పిల్లలు ప్రసాదు నవ్వుతారు. భార్యగా మీకు తల్లిగా ఆయనకి ఆవిడ అవసరం లేకపోవచ్చు, కానీ నాకు అత్తయ్యలా పని చెప్తూ అమ్మలా చూసుకునే మా అత్తయ్య కావాలి. మీరు మీ అబ్బాయి ఇంటి దగ్గరే ఉండండి, పిల్లల్ని చూసుకుంటూ ఉండండి, మా అత్తయ్య దగ్గరికి నేనే వెళ్తాను అని చెప్పి పిల్లల్ని ప్రసాద్ దగ్గర వదిలిపెట్టి అనామిక టార్చ్ లైట్ పట్టుకొని ఇంటి నుంచి కోళ్ల ఫారం దగ్గర ఉన్న అత్తగారు శారద కోసం మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. టార్చ్ లైట్ వెలుగులో ఫామ్ దగ్గరకు వస్తుంది. అక్కడ అత్తగారు శారద దిగులుగా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. అనామిక ఆందోళనగా టార్చ్ లైట్ ఆఫ్ చేసి శారద దగ్గరికి వస్తుంది. తన దగ్గరికి వచ్చిన కోడలు అనామికాని చూసి, నువ్వే అంటే ఇక్కడా, ఇంటి దగ్గర పిల్లలు ఎలాగున్నారు? మీకోసమే వచ్చానత్తయ్య, ఇంత చీకటి పడ్డాక కూడా మీరింటికి రాలేదు కదా, మీకేమైనా అయిందేమోనని కంగారు పడిపోత పిల్లల్ని వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చావు, అంతేనా కోడలా? అంతే అత్తయ్య, ఏదైనా కానివత్తయ్య, రేపు ఉదయం చూసుకుందాం, ఈ రాత్రికైతే మనం ఇంటికి వెళ్దాం పదండి అని అనామిక అన్న మాటలకి అత్తగారు శారద ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. రెండు రోజులుగా గమనిస్తూ ఉన్నాను, అన్నం కూడా సరిగ్గా తినడం లేదు, ఎప్పుడు చూసినా ఇది పోగొట్టుకున్న దానిలా ఉంటున్నారు. రండి ఇంటికి వెళ్దాం. నువ్వు ఇంటికి వెళ్ళానామేకా, నా మనసు ఏమాత్రం బాగోలేదు, నేను ఈరోజు ఇక్కడే ఉంటాను. ఇలా చూడండి అత్తయ్య, ఇలా పస్తులుండి మనసు పాడు చేసుకుని నిద్ర మానితే పరిష్కారం దొరుకుతుందా? ఇంటికి వెళ్ళి ఇంత తిని ఏం చేయాలో ఆలోచన చేద్దాం రండి. లేదు కొడలా, నేను బాగా ఆలోచించాను, ఈ ఫామ్ని ఎంతొస్తే అంతకమ్మేస్తాను, ఏదో ఒక కూలి పని చేసుకుని ఇక బ్రతుకుదామని నేను అనుకుంటున్నాను. ఏం కూలి పనికి వెళ్తారు అత్తయ్య, ఉన్నది అమ్మేసి లేని దానికోసం పోవడం ఎందుకు? ముందు మీరింటికి రండి, ఏదో ఒకటి చేద్దాం కానీ. అలా కోడలు అనామిక ఎంత చెప్పినా, ఎంతగా ప్రతిమాలినా, కాళ్ళు మొక్కినా సరే అత్తగారు శారద వినకుండా అక్కడే ఉంటుంది. ఇక చేసేదేమీ లేక పిల్లల కోసం అనామిక మళ్ళీ నిరాశ ముఖంతో టార్చ్ లైట్ ఆన్ చేసుకుని ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఆ రోజు రాత్రి శారద దిగులుగా కోళ్ల ఫారం దగ్గర ఉన్న మంచంలో పడుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కోడలు అనామిక అత్తగారు శారద రాత్రి ఒక్కతే ఉందని, ఎలా ఉందోనని కంగారు పడుతూ ఫామ్ దగ్గరికి బయలుదేరుతుంది. కొద్ది దూరం వెళ్ళాక దారిలో ఒక బాబు కలర్ కోడి పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తాడు. అది చూశాక అనామికకి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. దాంతో వెంటనే శారద దగ్గరికి వస్తుంది. శారద ఫామ్ దగ్గరే కూర్చొని ఉంటుంది. అత్తయ్య, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం అందరిలాగే కోళ్ళని అమ్మకుండా వాటికి రంగులేసి ఊరూరు తిరుగుతూ అమ్ముకుందాం అత్తయ్య. రంగుల కోళ్ళ ఏమిటే కోడలా, నాకేం అర్థం కావడం లేదు. అదే అత్తయ్య, మనకున్న రంగులలో ఒక్కొక్క రంగు ఒక్కొక్క అంశాన్ని చూపిస్తోంది. ఎరుపు కోపం, తెలుపు ప్రశాంతత, నలుపేమో బాధ, ఆకుపచ్చ ఆనందం సంతోషం. ఇలా ఏ మూడ్లో ఉంటే ఆ రంగులో ఉన్న కోడిని వండుకొని తినండని అమ్ముతూ ఉందాం అత్తయ్య. నాకు అసలు అర్థం కాలేదే కోడలా. అదే అత్తయ్య, కోపంగా ఉన్నప్పుడేమో ఎరుపు రంగు కోడిని తిని తగ్గించుకోమని చెప్తాం, సంతోషంగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ కోడిని వండుకొని తిని రెట్టింపు సంతోషాన్ని పొందండి అని చెప్దాం. ఇలా మనం చెప్పుకుంటూ అమ్ముకుంటూ ఉన్నాం అనుకోండి అత్తయ్య, మనకప్పుడు మంచి లాభాలు కూడా వస్తాయి కదా అని అనామిక చెప్పిన ఐడియా గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది శారద. ఇది నిజమేనని శారద కనిపిస్తుంది. కోడలా, నీ ఆలోచన చాలా బాగుంది, మనం నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అంటూ ఆ రోజు నుంచి వాళ్ళ దగ్గర ఉన్న కోళ్ళకి రంగులు వేస్తారు. అత్తగారు శారద ఆ రంగుల కోళ్ళని తోపుడు బండి మీద పెట్టుకుని వాటిని అమ్ముతూ ఉంటుంది. కోడలు అనామిక సైకిల్ మీద కోళ్ల బుట్ట పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. రంగుల కోళ్ళు అంటూ అత్త కోడలు అమ్ముతూ ఉంటారు. రంగుల కోళ్ళు ఊరంతా నచ్చటంతో చాలామంది వాటిని కొంటారు. అలా ఈ అత్త కోడలిద్దరూ అమ్ముతున్న రంగుల కోళ్ళు బాగా అమ్ముడుపోతాయి, సంతోషమైన జీవితాన్ని అనామిక కుటుంబానికి అందిస్తాయి.